హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుప్పెడంత మనసు. సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజీవ్తో చేతులు కలిపిన శైలేంద్ర అదిరిపోయి ఎంట్రీ ఇచ్చి అందరికీ కూడా ఊహించిన షాక్ ఇచ్చిన రిషి. అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సరే ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక దేవి అని శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ అసలు ఈ వస్తార ఏం చేస్తుంది, పోనీ ఈ వస్తారకు అసలు వేరే ఇల్లు ఏమన్నా ఉందా, ఈ వస్తార బ్యాక్గ్రౌండ్ ఏంటి మమ్మీ అని చెప్పేసి అంటూ శైలేంద్ర వస్తార గురించి దేవి అనితో చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వస్తారకి సంబంధించిన అన్ని విషయాలు కూడా దేవి అని శైలేంద్రకి ఒక్కొక్కటి చెప్తూ ఉండగా రాజీవ్ గురించి కూడా చెప్తుంది. వసుధరకి ఒక బావ ఉన్నాడు, అక్కడైతే చాలా మూర్ఖుడు, వసుధర వల్ల అక్కను చంపేసి వస్తారని పెళ్లి చేసుకోవాలని చూశాడు. కానీ రాజీవ్ విషయంలో మాత్రం జగతి ఎప్పుడు కూడా వస్తారకి అండగానే నిలబడుతూ వచ్చింది. బావ నుంచి వస్తారని చాలా రోజులుగా కాపాడుకుంటూ వచ్చింది. రాజుకు వచ్చిన తర్వాత వాళ్ళ బావ రాజు వస్తారని చాలా సార్లు లొంగ తీసుకోవాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడు. తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కూడా ట్రై చేశాడు. కానీ వస్తార మాత్రం అస్సలు లొంగలేదు. తర్వాత రిషి కూడా వస్తారని వాళ్ళ బావ నుంచి కాపాడుకుంటూ రక్షించుకుంటూ వచ్చాడు. బావ నుంచి తప్పించుకోవడానికి వస్తారా తనకు తానుగా తన మెడలో తాళి కూడా వేసుకుంది. తర్వాత నిజాలని తెలియడంతో రిషి వస్తారని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఇంతకీ వాళ్ళ బావ ఏమైపోయాడు, ఎక్కడున్నాడో, అసలు వాడి గురించి ఎవరికి కూడా తెలియదు చెప్తూ రాజీవ్ గురించి అన్ని నిజాలు కూడా శైలేంద్రతో చెప్తూ ఉంటుంది దేవయాని. మరోపక్క చూసుకుంటే రాజీవ్ అయితే వస్తారా వంక ఫోటో వంక చూసుకుంటూ ఏం అందం వస్తారా, నువ్వు అసలు ఏమైపోయావు, ఈ అందం నాకు దక్కకుండా ఆ రిషికి దక్కుతుందా, రిషి గడ్డు నీకు అసలు ఏమి నచ్చింది, నేను అందంగానే ఉంటాను, వాడు కూడా అందంగానే ఉంటాడు, ఇద్దరు పేర్లు కూడా ఆరనే వస్తుంది, ఎందుకు నీకు అసలు నచ్చలేదు వస్తారా, వాడి కోసం కేవలం నీ అంతటా నువ్వే తాళి వేసుకొని నా నుంచి నువ్వు తప్పించుకున్నావు, తర్వాత నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావని కూడా తెలిసింది. ఈ రోజులో నేను అజ్ఞాతవాసంలో ఉన్నాను, కానీ ఇప్పటి నుంచి నేను అసలు ఎప్పటికైనా సరే నిన్ను నా సొంతం చేసుకోకుండా నేను వదిలిపెట్టను వసుధారా, నువ్వు పెళ్లి చేసుకున్న అరిషికని చంపేసి నీ మెడలో ఉన్న ఆ తాళిని కూడా తెంపేసి నేను నీ మెడలో తాళి కడతాను. వస్తార ఫోటో వంక చూసుకుంటూ రాజీవ్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంకో పక్క మరో పక్క చూసుకుంటే శైలేంద్ర అయితే అతని కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పు మమ్మీ, ట్రై చేద్దాం ఒకసారి, వాడితో కలిసి మాట్లాడదామని చెప్పేసి శైలేంద్ర దేవయానితో చెప్తాడు. అప్పుడు వెంటనే దేవయాని అయితే ఆలోచించకుండా తన ఫోన్ లో ఉన్న రాజీవ్కి అయితే కాల్ చేస్తుంది. అలా రాజీవ్ ఫోన్ కి దేవయాని కాల్ చేయడంతో చేసిన రాజీవ్ అయితే ఏంటి మేడం ఎలా ఉన్నారు, ఇన్ని రోజులకు నేను మీకు గుర్తొచ్చానా, ఇప్పుడేంటి కాల్ చేస్తున్నారు, ఏంటంత అర్జెంట్ పని వచ్చింది. ఇప్పుడు రాజీవ్ నీతో నాకు ఇప్పుడు అర్జెంట్ పని పడింది, అందుకే నేను నీకు ఇప్పుడు కాల్ చేయవలసి వచ్చింది, పని నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవయాని అయితే రాజీవ్తో. ఏముంది రాజీవ్, నీకు అసలు ఎన్నిసార్లు ఏ పని చెప్పినా కూడా అన్ని కూడా ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి, ఈసారి మాత్రం నేను నీకు పని చెప్పేది మామూలు వ్యక్తి మాత్రం కాదు, వాడెవడో కాదు, నా కొడుకు శైలేంద్ర చెప్పేసి అంటూ ఉంటుంది దేవయాని రాజీవ్తో. ఓ తల్లి కొడుకులకు ఇద్దరికి ఒకే పోలికన్నమాట, అరిషికని చంపేయటం అలానే వస్తారని కూడా తొలగించుకోవాలనుకోవడం మీ ప్లాన్ అదే కదా, పని పని చేయి రాజు, నిన్ను కలవడానికి నా కొడుకు నీ దగ్గరకు వస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ లో దేవి అని రాజుతో మాట్లాడి కాల్ కట్ చేయడంతో వెంటనే మరుసటి రోజు శైలేంద్ర అయితే బయలుదేరి రాజీవ్ అయితే కలవడం జరుగుతుంది. రాజుని చూస్తే బానే ఉన్నావు, నీకు ఇప్పుడు చూస్తే వస్తారా ఇష్టం కదా, అసలు అరిషి గడు ఎక్కడున్నాడో తెలియదు, వస్తుతార ఏమో మహేంద్ర దగ్గర ఒంటరిగా ఉంటుంది, నీకు మంచి ఛాన్స్ వస్తారని నీ సొంతం చేసుకోవడానికి, అందుకే అసలు మీ మావయ్య గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్ని నీకు తెలుసా అని చెప్పేసి శైలేంద్ర రాజీవ్ని అడుగుతాడు. మావయ్య అసలు మా అత్తయ్య చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడో కూడా తెలియదు, నువ్వు కోరుకున్నంత లెక్కలేనంత డబ్బు నేను నీకు ఇస్తాను, నువ్వు మాత్రం వస్తారనే రిషిని ఇద్దరిని కూడా వేరు చేయాలి, వస్తారని డబ్బు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, మాత్రం ఆ ఎండి పదవి కావాలి, రిషి వస్తారా ఇద్దరు కూడా అడ్డు ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలేంద్ర రాజీవ్తో. ఇప్పుడెప్పుడు అసలు అవకాశం వస్తుందా, వస్తారని అసలు నా సొంతం ఎప్పుడు చేసుకుందామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను ఇన్నేళ్లుగా, అసలు మీ మావయ్య ఎక్కడున్నాడో తెలిస్తే గనక అరిషి గారు కూడా ఎక్కడున్నాడో తెలుస్తుంది అని చెప్పేసి రాజీవ్తో అంటూ ఉంటాడు శైలేంద్ర. ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండంగానే కొన్ని రోజుల తర్వాత రాజు చక్రపాణి అసలు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పేసి ఊరంతా కూడా వెతుకుతూ ఉండగా రోజు చక్రపాణి వేరే ఊరికి వెళ్తూ సడన్ గా రాజుకి అయితే కనిపిస్తారు. అయ్యో మావయ్య గారు మీరా ఎలా ఉన్నారు, గుర్తుపట్టలేదు మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజీవ్ అయితే. దుర్మార్గుడా నిచ్చుడా మళ్ళీ నువ్వు అసలు ఎందుకు వచ్చావురా, నాకెందుకు కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ చక్రపాణి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు రాజీవ్ మీద. ఏంటి మావయ్య గారు అలా అంటున్నారు, నా కొడుకు మీ దగ్గరే కదా ఉంది, మీరే కదా పెంచుతున్నది, కొడుకు అసలు ఎవరి దగ్గర ఉండాలో ఎలా ఉంచాలో వాళ్ళ దగ్గరే ఉంచేశాను, అసలు వాడికి తండ్రి వెంట్రా ఆ విషయం అసలు వాడికే గుర్తులేదు, అనకండి మావయ్య గారు మీరు ఇంతకీ అసలు ముందు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు
చక్రపాణినైతే రాశివైతే నేం చేస్తే నీకెందుకురని చెప్పేసి అంటూ కోపంగా చక్రపాణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రపాణిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు రాశివైతే. చక్రపాణి ఫాలో అవుతూ ఉండగానే రాశివిని గమనించిన చక్రపాణి అయితే తప్పించుకుని పక్కకైతే వెళ్ళిపోతాడు. అంతే చక్రపాణి అడ్రస్ అయితే రాజీవి కనిపెట్టలేకపోతాడు. తర్వాత రోజు కాలేజ్ కి అయితే రాజీవ్ అయితే వెళ్తాడు. కాలేజ్ కి వచ్చిన రాజీవ్ చూసిన మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మళ్ళీ నువ్వు అసలు ఎందుకురా తిరిగొచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు తండ్రి అలా మాట్లాడుతున్నారు, నా మరదలు ఇక్కడ కాలేజ్ కి ఎండి అయ్యిందని తెలిసింది, ఒకసారి చూసిపోదామని వచ్చాను అంతే, రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజీవ్ అయితే మహేంద్రతో. మరో పక్క చూసుకుంటే చక్రపాణి అయితే వస్తారకి కాల్ చేసి, అమ్మ ఆ రాజీవ్ గారు వెతుక్కుంటూ నా వరకు వచ్చాడు, నన్ను కలిశాడు, ఇక్కడ ఉంటున్నానని చెప్పమని కూడా అడిగాడు, కానీ నేను మాత్రం ఏమీ చెప్పలేదు, వాడి నుంచి తప్పించుకున్నానని చెప్పేసి జరిగినంత చక్రపాణి వస్తారత చెప్పడంతో, చూడండి నాన్న ఎక్కడ ఉంటున్నారు, అలానే నా గురించి రిషి సార్ గురించి ఎలాంటి విషయాలు కూడా బావకు తెలియడానికి వీల్లేదు, మీరు ఎవరికి కనిపించకుండా దూరంగా ఉండండి. చక్రపాణితో మాట్లాడుతూ ఉండగా ఇందులో రాజు అక్కడికి వస్తాడు. రాజం చూసిన వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, నువ్వా మళ్ళీ అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు, అయ్యో వస్తారా ఏంటి మరదల పిల్ల అలా చేస్తున్నావు, నీ మీద ఇంత ప్రేమను పెంచుకున్నా ఈ భావన మర్చిపోయావా, ఇంటలో తాలిపట్టు కాలేజీలో ఎండి సీటు, నీ జీవితం బాగానే నడుస్తుంది, ఇంతకీ నీ ముగ్గుడు అసలు ఎక్కడికి వెళ్లాడో నీకు తెలియదంట కదా అని చెప్పేసి రాజు వస్తారాతో చెప్తూ ఉంటే, మాటలు చాలా జాగ్రత్తగా రాని సార్ గురించి ఇంకొక మాట అయినా సరే నువ్వు తప్పగా మాట్లాడావు అంటే నీ చెంప పగలగొడతాను అని చెప్పేసి వస్తారా అనడంతో, చూడు మరదల పిల్ల నిన్ను నీ భర్తకి అరిచేగాడికి దూరం చేసి మెడలో ఉన్న తాళిని బుట్టును కూడా తెంపేసి, నా చేతిలో ఉన్న ఈ తాళిని నీ మెడలో నేను కడతాను, ఏం చేస్తారో చూస్తాను అని చెప్పేసి అంటూ చాలా కోపంతో ఆవేశంతో రాజీవ్ అయితే వస్తారాతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. రాజీవ్ మాటలకి రాజీవ్లో ఉన్న ప్రవర్తన చూసి వస్తారైతే షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. మరో పక్క చూసుకుంటే రాజీవ్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా రాజీవ్తో కలవడం, రాజీవ్ వస్తారని కలవడం, ఛాలెంజ్ చేయటం ఇవన్నీ విషయాలు కూడా చక్రపాణి అయితే రిషితో అయితే చెప్పేస్తాడు. అప్పుడప్పుడే నిదానంగా కోరుకుంటున్న రిషి అయితే వస్తారని అసలు ఆ రాజీవ్ గారు ఏ క్షణంలో ఏం చేస్తాడేమో అని తన గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకో 2 రోజుల్లో మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకుంటుంది, వైద్యం కూడా కంప్లీట్ అయిపోతుంది, మీరు ఇక మామూలు స్థితికి అయితే వచ్చేస్తారు, ఏమి భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అంటూ చక్రపాణి అయితే రిషికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఒక రోజు సడన్ గా వస్తారా మీద అటాక్ చేయాలి అని చెప్పేసి మహేంద్ర లేని సమయంలో వస్తారా మీదకైతే దాడికైతే సిద్ధపడి వెళ్తారు. శైలేంద్ర సహాయంతో రాజీవ్ని రెచ్చగొట్టి రాజీవ్ని అయితే శైలేంద్ర అయితే వస్తారా మీదకైతే పంపిస్తాడు. అప్పుడే రాజీవ్ అయితే వస్తారని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రాజీవ్ నుంచి వస్తారా ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. రాజీవ్ నుంచి వస్తారా తప్పించుకుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేలోపు ఇంతలో రిషి అయితే సడన్ గా అక్కడికైతే ఎంట్రీ ఇస్తాడు. రిషి ఎంట్రీతో వస్తారైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది రిషిని చూస్తూ. చూసారా ఫ్రెండ్స్, రాబోయే మన గుప్పినంద మనసు సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఎలా అయితే జరగబోతుంది, రాజీవ్ నుంచి ఖచ్చితంగా వస్తారని రిషియే కాపాడుతాడు, మరిలానే జరగాలని చూపిస్తుంది. మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలా కామెంట్ లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియచేయండి. మా ఛానల్ నుంచి గుప్పినంద మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.